హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రిక్స్. ఫ్రెండ్స్, ఇది ఇటుక తయారు చేసే మిషన్ అండి. ఇప్పుడు ఇటుక బట్టీల్లో ఇటుక తయారు చేసే మిషన్ చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఇటుక బట్టీల్లో ఇప్పుడు దీన్ని వాడుతూ ఉన్నారు. మేమైతే గత 6 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతూ ఉన్నామండి. మాదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చిన్న ఇటుక బట్టి, అంటే తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ మీద ఉంటుంది మాది. ఫ్రెండ్స్, ఇటుక తయారు చేసే మిషన్ మేము 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి కొంచెం మాకు అనుభవం అయితే వచ్చింది. మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నామండి. దయచేసి వీడియో అక్కడి వరకు ఓపిక్గా చూడండి. కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అక్కడి వరకు ఓపిక్గా చూస్తారని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం మెయింటెనెన్స్ దీంట్లో ఏ విధంగా ఉంటుందో, ఎంతమంది వర్కర్లు కావాలో, ఏ విధమైన పనిముట్లు కావాలో, ఎన్ని అచ్చులు కావాలో అదంతా మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా అర్థమయ్యేలాగా మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ముందు మేము మట్టి అయితే లోడ్ వేసామండి. పూర్తిగా ఆ విధంగా లోడ్ వేస్తే దాదాపు 600 ఇటుక అయితే కింద ఖర్చులోకి దిగుతుంది. అలాగే దీనికి పనిముట్లు కూడా ఈ మీరు చూస్తున్న గిన్నెలు ఫైబర్ గిన్నెలండి. ఇవి జత 1800 నుంచి 2000 వరకు ఉంటాయి. ఇవైతే 4 గిన్నెలు కావాలి. తర్వాత ఇవి కింద చక్రాలు రిమ్ములు ఉంటాయి చూడండి, బుల్లెట్ రిమ్ములు. మేము తీసుకుని పీటలు తయారు చేసుకున్నాము. ఒకటైతే బూడిదకు పెట్టుకోవాలి, అంటే యాష్ అండి. రెండవది నీల గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే కేవలం ఇద్దరం మాత్రమే తీస్తున్నాము, అంటే మీకు చూపించడం కోసం. వర్కర్లు అయితే టీ తాడని పక్కకు వెళ్ళారు, అందుకైతే మీకు తీస్తాను, మీకు డెమోకి చూపిస్తుంది జరిగింది. ఇప్పుడైతే చూడండి మిషన్ ఇటుక ఏ విధంగా ఉందో చూడండి. లోపల లోగో ఏ విధంగా వచ్చిందో, లోగో అయితే మీ ఇష్టం అండి, మీద ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదైతే 9.5, 3.5, 4.5 సైజ్ ఉంటుంది తీసినప్పుడు. ఇది 6 ఏక కాల్చెక్ కూడా సైజ్ తగ్గుతుంది. 9, 3, 4 ఖచ్చితమైన సైజ్ అయితే ఉంటుంది. ఇదైతే మిషన్ ఎంతమంది అని తీసుకొచ్చింది, కేవలం ఇద్దరు ఉన్న పర్వాలేదు లేదా 3 ఉన్న పర్వాలేదు తీసుకోవచ్చు. ఇదైతే ఉదయం మొదలు పెట్టామండి. మా దగ్గర అయితే వర్కర్లు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటారు. కేవలం 5, 5.5 గంటలు మాత్రమే ఉంటారు మా వద్ద అయితే పని చేయడానికి. మిషన్ ఇటుకైతే మేము 6 సంవత్సరాలు తీసుకున్నామండి. మా దగ్గర లోకల్లో కస్టమర్లు కూడా మిషన్తో తయారు చేసిన ఇటుకే కావాలంటున్నారు, అంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి. చూడండి, ఇవైతే అచ్చులు అంటారండి వీటిని. ఒక అచ్చుకి 2 ఇటుకలు అయితే వస్తాయి. ఒక ట్రాక్ మీద మేము 6 అచ్చులు పట్టేలాగా మేము ట్రాక్ పెంచుకున్నాము. ఇదివరకైతే కేవలం 2 లేదా 3 అచ్చులు మాత్రమే పట్టేవి. చూడండి, అచ్చు మాత్రం తీయకపోతే కింద పడిపోతుంది. చూడండి ఏ విధంగా పడిపోయిందో. మనం అచ్చు పక్కన తీస్తూనే ఉండాలి, పక్కన పెడుతూనే ఉండాలి. ఒక మిషన్కి అయితే మీకు బుల్లి కానీ లేదా జేసీబీ కానీ ఉంటే అచ్చు పెట్టేవారు కాకుండా ఇంకో 4 కావాలి, అంటే మొత్తం 5 ఉండాలండి ఒక మిషన్కి. అంటే బుల్లు లోడర్ అంటారండి, బుల్లు మీకు తెలిసే ఉంటుంది, లేదా జేసీబీ. ఇది కానీ ఉంటే మీకు ఒక మిషన్కి 5 ఉండాలి. అలాగే జేసీబీ ఆపరేటర్ కాకుండా చెప్తున్నాను నేను. అచ్చులు తీయడానికి 4 ఉండాలి, అచ్చు పెట్టడానికి 1 ఉండాలి, మొత్తం 5 ఉండాలి. అదే మీకు లోడర్ కానీ జేసీబీ కానీ లేకపోతే మట్టి మాన్యువల్గా చేతితో వేసుకునేలాగా ఉంటే ఒక మిషన్కి మీకు 8 మంది నుంచి 9 మంది అయితే ఉండాలి. చూడండి, మట్టి అచ్చు వచ్చాక ఈ విధంగా ఓడ్చాలండి. పైన కొంచెం మట్టి ఎక్స్ట్రా వస్తుంది, అంటే ఎప్పుడైనా మట్టి మెత్తగా ఉంటే ఈ విధంగా వస్తుంది, లేదా పైన లోడ్ ఎక్కువగా ఉంటే మట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, దాన్ని మనం కొంచెం ఓడ్చాలి. లేదంటే ఇటుక రెప్ప వస్తుంది, పక్కన కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మట్టి రెప్ప కింద. అదైతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అదే తీసుకోవడం మంచిది. చూడండి, మేమైతే ఎక్స్ట్రా కూడా దగ్గరగానే పెట్టుకున్నాము. అచ్చు పెట్టే విధానం అయితే ఇది కాదండి, ఆ పక్క నుంచి అయితే వర్కర్లు తడిపి ఇస్తారు, అక్కడి నుంచి పెట్టుకోవాలి. మేమైతే ఇలాగే అలవాటు చేసుకున్నాము. ఇదైతే కింద తొట్టండి, వాటర్ ఎక్కువగా నిలవకుంటున్నాయని మేము తొట్టి తయారు చేసుకున్నాము. 6, 4 తొట్టి, దాంట్లో నీళ్ళు నిల్వ ఉంటాయి, తర్వాత తీసి పక్కన పెట్టేస్తాం. దాన్ని కింద ఎక్కువగా బంద్ అవుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకున్నాము. అలాగే అచ్చు ఎక్కువగా పెట్టడం వల్ల చెయ్యి కొంచెం నొప్పి వస్తుందని మేము గ్లౌజ్ వేసుకున్నాము, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇదైతే గ్లౌజ్ అండి. ఇది నెలకు ఒక గ్లౌజ్ అయితే అవసరం ఉంటూ ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల అచ్చు ఎక్కువగా పట్టుకున్నామని నొప్పి అయితే ఉండదు, లేదా ఎక్కువగా కోసేస్తుంది చెయ్య, అందుకని అది పెట్టుకున్నాము. ట్రాక్లో అచ్చును ఈ విధంగా పెట్టుకున్నాము మేము. మేమైతే ఈ విధంగా అలవాటు చేసుకున్నాము 6 సంవత్సరాల నుంచి. అచ్చు అయితే ఆ విధంగా ఆ పక్కన నుంచి అయితే పెట్టకూడదు. మేమైతే అలాగే అలవాటు చేసుకున్నాము. క్లచ్ కూడా దగ్గరే పెట్టుకున్నాము. చూడండి, క్లచ్ లాగితే అది ఆగుతుంది, క్లచ్ వెళ్తే మళ్ళా రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, అచ్చును గెంటుతూ ఉంటుంది. చూడండి, అచ్చు అయితే నేనే తడుపుకుని మేమే పెట్టుకుంటామండి. అచ్చు మామూలుగా అయితే వర్కర్లు తడిపివ్వాలి, అలాగైతే మాకు పని తక్కువ అవుతుందని మేము తడుపుకుని మేమే బోర్డు స్ప్రెడ్ చేసుకుని మరలా మేమే ట్రాక్లో పెట్టుకుంటాము. చూడండి, లోపలైతే మట్టి ఫుల్గా వేయడం జరిగింది. ఇదైతే ఫుల్గా జేసీబీతో 2 నుంచి 3 ఉక్కలు అయితే పడుతుంది, 2 బకెట్లు లేదా 3 బకెట్లు అయితే పడుతుంది లోపల మట్టి. చూడండి, ఈ విధంగా ఊడ్చుకోవాలండి. ఈ విధంగా ఊడ్చుకుంటే మట్టి రెప్ప రాకుండా ఉంటుంది ఇటుక. ఇప్పుడైతే 4 వర్కర్లు అయితే అచ్చును తీస్తున్నారు, ఒక మనిషి అయితే అచ్చును పెడుతున్నారు. మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక మనిషి అయితే అచ్చు పెడుతున్నాడండి, అంటే 4 తీస్తున్నారు కాబట్టి మొత్తం 5 అయితే ఖచ్చితంగా ఉండాలి, జేసీబీ ఆపరేటర్ కాకుండా.
ఇదైతే వేస్ట్ పవర్ టిల్లర్ అండి. దీనికైతే చక్రం అవసరం లేదు. చక్రంకి చూడండి, చక్రం అంటే లోపల సాఫ్ట్ ఉంటుంది. ఆ సాఫ్ట్ నుంచి సాఫ్ట్కి అటాచ్మెంట్ చేస్తారు తయారు చేసి ఆయన. మనం సెకండ్లో ఎప్పుడైతే సెకండ్లో వేసామండి మేము, సెకండ్లో వేయడం వల్ల ఆ విధంగా తిరుగుతుంది స్లోగా. చూడండి జేసీబీ చూడండి ఏ విధంగా ఉందో. మీకు జేసీబీ ఉన్న పర్వాలేదు, లేదా లోడర్ బుల్ ఉన్నా పర్వాలేదు. మేమైతే జేసీబీని అన్ని పనులకు ఉపయోగిస్తున్నాం కాబట్టి జేసీబీ తీసుకున్నాము. ఇలాంటి జేసీబీ బకెట్స్తో ఫ్రంట్ బకెట్స్తో 3 డొక్కలు అయితే పడుతుంది లోపల. చూడండి ఇటుక తయారు చేయడం పూర్తయిందండి, వర్కర్లు అయితే వెళ్ళిపోయే టైం అయిపోయిందని. ఇదైతే ఒక రోజు నుంచి మేము ఉదయం తీసాము. ఇదంతా అంటే గంటకు 1000 ఇటుక అయితే తీస్తాం మేము. ఇదంతా ఒక రోజు తీసినట్టుగా చూడండి. మీకు ఫైబ్రికల్ అని చెప్పాను చూడండి, ఇవైతే ఫైబ్రికల్ అండి. ఒక మిషన్కి 4 ఫైబ్రికల్ అయితే అవసరం ఉంటాయి. ఒకటైతే నీళ్లు పెట్టుకోవాలి, 3 అయితే బూడిదో నిల్వ పెట్టుకోవాలి, 2 పీటలు అయితే అవసరం ఉంటాయి. చూడండి లోపలైతే లోడ్ లేకుండా ఏ విధంగా ఉందో, మొత్తం ఎంటీగా ఉంది. అంటే పని చేయడం పూర్తయింది ఇటుక తయారు చేయడం. ఇదైతే లోపల ఏ విధంగా ఉంటుంది, మనం శుభ్రంగా దీన్ని రేకపెట్టి గీక్కోవాలండి. శుభ్రంగా గీకి నీళ్ళు కొట్టుకుంటూ ఉండాలి. అలాగైతే పైన మనకి ఏ విధంగా నీళ్ళైతే పెట్టుకోవాలండి. అంటే మనం మట్టి లోడ్ వేసేటప్పుడు నీళ్ళైతే స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే మట్టి కిందకి జారదు. అంటే ఎండకి ఎండిపోతూ ఉంటుంది, గాలికి ఎండకి ఎండిపోతుంది కాబట్టి మనం మట్టి లోడ్ వేసినప్పుడు నీళ్ళు అలా విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అప్పుడైతే సులువుగా జారుతుంది కిందకి అంటే లోపల ఆ బ్లేడ్లోకి సులువుగా వెళ్ళి స్పీడ్గా గెండుతూ ఉంటుంది. అచ్చైతే మట్టి ఫుల్గా వస్తుంది, లేదైతే ఫుల్గా రాదండి. ఇటుకైతే వస్తుంది కానీ మూలలు అయితే రావు. అదంతా ఒక రోజు తయారు చేసిన ఇటుకండి. చూడండి ఇటుక తయారు చేయడం పూర్తయిన వర్క్లు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమైతే దీన్ని ఏ విధంగా మెయింటెనెన్స్ ఉంటుందో, ఇప్పుడు ఏ విధంగా కడుక్కోవాలి, కడిగి ఏ విధంగా పక్కన పెడతామో, అంటే దీన్ని సర్వీసింగ్ చేస్తామో అదంతా చూపిస్తాను. ఇదైతే VST పవర్ టిల్లర్ అండి ఇది. దీనికైతే VST మాత్రమే కావాలి. దీనికైతే ఒక బెల్ట్ సరిపోతుందండి, 2 అయినా వేసుకోవచ్చు కానీ ఒక బెల్ట్ అయితే సరిపోతుంది. అంటే ఒకవేళ మనకి మట్టిలో అనుకోకుండా రాళ్ళు వచ్చినప్పుడు ఆ రాళ్ళు ట్రాక్లో ఇరుక్కుపోతూ ఉంటాయి, అప్పుడైతే కేవలం ఇంజిన్ పుల్లి మాత్రమే తిరుగుతుంది, అచ్చులైతే గంటదు. ఒక బెల్ట్ ఉండడం వల్ల, 2 బెల్ట్ ఉండడం వల్ల కొంచెం రివల్యూషన్ ఎక్కువయ్యి అచ్చులు వంగిపోతూ ఉంటాయి, లోపల బ్లేడ్లు ఇరిగిపోతూ ఉంటూ ఉంటాయి. అందుకని మనకు కేవలం ఒక బెల్ట్ మాత్రమే వేసుకోవాలి, స్లోగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే దీన్ని సర్వీసింగ్ చేయడానికి తీసుకువెళ్తున్నామండి. మా బట్టి కొంచెం లోపల ఉండడం వల్ల, అంటే ఇటుకైతే మేము రోడ్డు పక్కన తీస్తాము, లోపలైతే బట్టి ఉంటుంది సర్వీసింగ్ చేయడానికి. అక్కడికైతే దీన్ని లాక్కుపోతాము, ఈ ట్రాక్టర్ని ఉపయోగించి అక్కడికైతే లాగుతాము దీన్ని. మొత్తం దీని మీద సామాన్ అంతా పెట్టేసుకున్నామండి. కేవలం ఒక పట్టు మాత్రమే దీని మీద సామాన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ మరి రావాల్సిన లేదు. ఇప్పుడే దీన్ని శుభ్రంగా ఏ విధంగా కడుగుతాము, ఏ విధంగా సర్వీసింగ్ చేస్తాము, దాని మెయింటెనెన్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక మిషన్కి అయితే మీకు లోడర్ కానీ బుల్లి కానీ లేకపోతే మట్టి చేతితో వేసుకోవాలి, మాన్యువల్గా ఎంచుకునేలా ఉంటే 8 మంది 9 మంది అయితే అవసరం ఉంటారు. అలాగే మీకు జేసీబీ కానీ లోడర్ కానీ ఉంటే మీకు 5 సరిపోతారు, జేసీబీ ఆపరేటర్ కాకుండా. ఒక మిషన్కి మీకు గంటకు 1000 తీసుకోవచ్చు. ఫస్ట్లో మీకు తక్కువే అవుతుంది, 2 నెలల వరకు గంటకి 600 లేదా 700 మాత్రమే అవుతుంది. తర్వాత మీకు అనుభవం వచ్చే కొద్దీ, అంటే మీకు అలవాటు అయ్యే కొద్దీ మీరు గంటకు 1000 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మిషన్తో తయారు చేసినట్లు చాలా బాగుంటాయండి క్వాలిటీ. కస్టమర్లు కూడా ఎక్కువ వాటినే ఇష్టపడుతూ ఉంటారు. మీకు మెయిన్ సైజు బాగుంటుంది, ఇటుకు కూడా గట్టిగా ఉంటుంది, రాయి గట్టిగా ఉంటుంది, ఇరగకుండా. అంటే గట్టిగా లోపల ప్రెస్సింగ్ గట్టిగా ఇవ్వడం వల్ల ఇటుకి చాలా స్ట్రాంగ్ వస్తుంది, ఇరగకుండా. గుల్ల ఉండే గుల్ల అయితే ఉండదు. అంటే మనకి నేల మీద కూర్చుని తీసేవాళ్ళు అయితే కొంచెం గుల్ల వస్తుంది ఇటుక లోపల, గట్టిగా పూడదు. ఇదైతే గట్టిగా ప్రెస్సింగ్ ఇవ్వడం వల్ల అచ్చులో గట్టిగా ప్రెస్సింగ్ ఇస్తుంది లోపల బ్లేడు, అందుకని ఇటుకి చాలా స్ట్రాంగ్ వస్తుంది. సైజు బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మీరైతే అచ్చు 9.5, 3.5, 4.5 పెట్టుకుంటే ఇటుక ఎండిన తర్వాత అలాగే కాల్చిన తర్వాత 9, 3.5 నిలబడుతుంది. కొంచెం సైజ్ అయితే తగ్గుతుంది కాబట్టి కొంచెం పెద్ద అచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడైతే అచ్చులు అయితే పూర్తిగా శుభ్రంగా కడుగుతాము, ఎందుకంటే అలా కడుక్కోవడం వల్ల మనకు మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. మేమైతే 2017 నుంచి ఈ మిషన్తో మాత్రమే తయారు చేస్తున్నాం మేము. అప్పటి నుంచి మేము ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల మేము దీన్నైతే ఇంకా వాడుతూనే ఉన్నాము. రోజు ఏ విధంగా కడుక్కోవాలండి, అచ్చులు అయితే శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే మర్నాడు కొంచెం ఎండిపోయి పీకేస్తూ ఉంటాయి. తుప్పు అయితే అంత తొందరగా ఏం పట్టవు కానీ కొంచెం పీకుతూ ఉంటాయి, శుభ్రంగా అయితే కడుక్కోవాలి. అలాగే బూడిద కూడా ఎక్కువగా దీని మీద నిల్వ ఉంటుంది, ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది మిషన్ని, లేదా మట్టి కూడా బేరింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం రోజు ఆ విధంగా సర్వీసింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని మర్నాడు మళ్ళీ వాడుకోవాలి. ఇటుక తెరిసే మిషన్ అయితే మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదండి. ఏ విధంగా మనం రోజు దీన్ని శుభ్రంగా కడుక్కొని మెయింటెనెన్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటే మనకి ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. అలాగే దీనికి ఉండే VST పవర్ టిల్లర్ కూడా మంచిదైతే ఉండాలి, ఆయిల్కి కూడా మైలేజ్ బాగా వస్తుంది. మీకు ట్యాంక్ ఫుల్ అయితే 15 లీటర్ పడుతుంది, 10,000 ఇటుకైతే తయారు చేస్తుంది ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే. ఇదైతే ఏ విధంగా కడుక్కుంటామో అలాగే ఎంటీగా ఉన్నప్పుడు కూడా చూపిస్తాను. ఇదైతే ట్రాక్ అంటారండి దీన్ని. ఈ ట్రాక్ అయితే ఈ కింద బేరింగ్లు ఉంటాయి పీటకి,
ఆ పేటకి బేరింగ్లు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి, ఎందుకంటే అవి ఎక్కువగా మట్టి లేదా బూడిద ఎక్కువగా ఇరుక్కుపోతుంది లోపల. దాన్ని శుభ్రంగా సర్వీసింగ్ చేసుకోవాలి. అలాగే అచ్చులు కూడా శుభ్రంగా సర్వీసింగ్ చేసుకోవాలి. లోపల కుండ అయితే కడగవసరం లేదండి. మనం ఎప్పుడైనా నుంచి 10 రోజులు పని ఆపేస్తున్నాం అనుకుంటేనే లోపల ఉన్న ఆ బ్లేడ్ శుభ్రంగా కడుక్కోవాలి. రోజు అయితే కడగవసరం లేదు, కేవలం బయట మాత్రమే రోజు కడుక్కోవాలి. చూడండి, ఇదైతే బూడిద పెట్టుకునే పీట, అంటే యాష్ పెట్టుకునే పీట, అంటే యాషు ఈ గిన్నె ఈ పీటలో పెట్టుకుంటాము. చూడండి, ఇక్కడైతే బేరింగ్ ఉంటుందండి. ఇక్కడి నుంచి రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగ్లో ఎక్కువగా మట్టి పట్టేస్తుంది. ఆ మట్టిని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి, లేదంటే ఆ బేరింగ్ పోతూ ఉంటుంది. అలా కడుక్కోవడం వల్ల రోజు ఆ బేరింగ్ కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. ఒకసారి గ్రీజు కూడా కొట్టుకుంటూ ఉండాలండి బేరింగ్లోకి. ఇదైతే 2వ పీట అండి. దీంట్లో అయితే నీలగిన్ని పెట్టుకుంటాము, ఇందాక మీరు వీడియోలు చూసే ఉంటారు. అదే ఒక బకెట్లు కూడా 2 ఉండాలి, ఒక డ్రమ్ అయితే ఉండాలి. మేము కేవలం రోజుకు 5 గంటలకు మాత్రమే తీస్తాం కాబట్టి ఒక డ్రమ్ నీళ్ళు అయితే సరిపోతూ ఉంటాయి మాకు. డ్రమ్లో నీళ్ళు మేము వాడుకుంటూ ఉంటాము బకెట్లు తెచ్చుకొని. అచ్చులు అయితే మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి. రోజు ఆ విధంగా కడుక్కుంటే మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఆ అచ్చులు శుభ్రంగా ఉండడం వల్ల తుప్పు పట్టవు. మర్నాడు తీసేటప్పుడు కూడా ఇటుకు కూడా ఏం పేకకుండా సులువుగా వస్తుంది. ఒక అచ్చుకైతే 2 ఇటుకలు వస్తాయండి. అలాగే దీన్ని ఎంటీ వీడియో కూడా చేయడం జరిగింది. అంటే మట్టి లేకుండా దీన్ని ఏ విధంగా వాడతారు, ఆ లోపల ఏ విధంగా బ్లేడ్లు ఉంటాయో అదంతా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఇటుక బట్టీల్లో మిషన్తో తయారు చేయాలి అనుకుంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మిషన్తో తీసే ఇటుకలు చాలా బాగుంటాయండి. మిషన్తో తీసుకుని క్వాలిటీ ఇటు ఏ విధంగా ఉంటాయో కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మీరు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏ విధమైన క్వాలిటీ ఉంటాయో, ఏ విధమైన సైజు ఉంటాయో, క్వాలిటీ ఉంటాయో విరగకుండా అంతా మీరు చూడవచ్చు. చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వీడియో దయచేసి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకుని మర్నాడు మేము మరలా వాడుకుంటూ ఉంటాము. దీని లోపల కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. మర్నాడు మేము ఉదయం 5 గంటలకే మొదలు పెడతాం పని. అంటే వర్కర్లు 5 గంటలకే వచ్చి పని మొదలు పెడతారు. అంటే వేసవకాలం మేము 5 గంటలకే పని మొదలు పెడతాము. మాకైతే సీజను 6 నుంచి 7 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ 7 నెలల్లో మేము ఇటుక తయారు చేస్తామండి. మిగతా నెలల్లో మేము ఇటుకని నిల్వ చేసుకుని అమ్ముకుంటూ ఉంటాము. అంటే అన్సేజల్లో మేము కేవలం ఇటుక అమ్ముతూనే ఉంటాము, తయారు చేయము. అంటే అప్పుడు వర్షాల కారణంగా ఇటుక తయారు చేయము కాబట్టి ఓన్లీ సీజన్లో తయారు చేసుకుంటాము. లోపల కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. మెయింటెనెన్స్ అయితే ఏముండదండి ఇటుక తయారు చేసే మిషన్లో. కేవలం మీరు మట్టి కలిపేటప్పుడు మట్టిలో రాళ్ళు లేకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. మాకైతే ఒక మిషన్కి అయితే 9 అచ్చులు ఉన్నాయి, మాకు సరిపోతున్నాయి. మీకైతే వర్కర్లు ఎక్కువ పెట్టుకునేలా ఉంటే మీకు కనీసం 15 అచ్చులు అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక 3 లేదా 4 అచ్చులు స్పేర్గా ఉంటాయి, 12 అచ్చులు అయితే సరిపోతాయి. స్పేర్గా అయితే ఉండాలి. అంటే ఎప్పుడైనా వంగిపోయినప్పుడు లేదా విరిగిపోయినప్పుడు స్పేర్గా ఉండే అచ్చులు పనిచేస్తూ ఉంటాయి. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మట్టి ఎంటీగా ఉన్నప్పుడు, అంటే మట్టి లోడ్ లేనప్పుడు, ఇదైతే కింద తొట్టండి మీరు చూసే ఉంటారు ఇందాక వీడియోలో. దీంట్లో వాటర్ నిల్వంటూ ఉంటుంది. అంటే కింద కళ్ళం బంద్ అవ్వకుండా మేము పెట్టుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ఆఖరి వరకు ఓపికగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో కూడా ఎవరికైనా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరైనా మిషన్ ఆర్డర్ చేయాలనుకుంటే, మీరు చేయించుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు వీడియో ఆఖరిలో ఫోన్ నెంబర్ కనబడుతుంది, దానికి వాట్సాప్ చేసినా పర్లేదు, లేదా కాల్ చేసినా పర్లేదు. నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీరైతే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు, తయారు చేయించుకోవచ్చు. మీకైతే అడ్వాన్స్ ఇచ్చిన రోజు నుంచి మీకు 10-15 రోజుల్లో తయారు చేసేస్తారు మిషను. మీరైతే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. మా కష్టానికి ఆ లైకే కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే లేదా వాట్సాప్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మిషన్ తయారు చేయాలి అనుకుంటే. మిషన్ ఇటుకైతే చాలా బాగుంటుందండి, క్వాలిటీ అయితే బాగుంటుంది, ఇటు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.